అరణ్యలపేట వైస్ డీలర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో విద్య, ఉపాధి రంగాల సంక్షోభం, పాలకుల విధానాలు, విద్యార్థి, యువజనుల కర్తవ్యాలు అంశంపై పీడీఎస్ఓ ఎన్వైఎస్ రాష్ట సదస్సు విజయవంతంగా జరిగింది. ఉదయం 10 గంటలకు హాల్ నుంచి మొదలైన ప్రదర్శన శంకర్విలాస్ సెంటర్ వరకు, అక్కడి నుంచి తిరిగి హాల్ వరకు గంటపాటు పీడీఎస్ఓ ఎన్వైఎస్ జెండాలతో విద్యార్థి, యువజన, విద్యార్థులు నినాదాలతో, కోరుతో గంటపాటు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అలాంటి ఉద్యమాలు విద్యార్థి యువతనం చేసి మన సమస్యను పరిష్కరించుకొని తెలిపారు. ఈ రోజున ఈ సదస్సుకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో తరలిపోతున్న వనరులు, విభజన కారణంగా పడుతున్న కష్టాలు అన్నిటికీ మించి హోదా ఉద్యోగావకాశాల కోసం ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్ అంటే పట్టభద్రుల ఎంప్లాయ్మెంట్లో, అన్ఎంప్లాయ్మెంట్లో రాష్ట్రం ఈ రోజున దేశం 12% అయితే రాష్ట్రం 25% ఉన్నారు నిరుద్యోగులు. ఇలాంటి పరిస్థితుల్లో హోదా ఇవ్వకపోతే ఏ రకంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అడుగుతున్నాము. మన పాలకులేమో అడిగాము పార్లమెంట్లో, వాళ్ళు ఏమన్నారు, ఇందుకోసం కాదు కదా మిమ్మల్ని ఎంపీలను చేసి పంపించింది. అలాగే ఉద్యమం చేసిన నాయకులేమో అసలు హోదా అంటే 32% నుంచి 42% ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కోసం అంటున్నారు, దానికోసం కాదు కదా. విభజన చేయటం వల్ల హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్లలోనే దరిదాపులో 15 లక్షల ఉద్యోగాలు కోల్పోయాం మనం. ఒక్క హైదరాబాద్లోనే డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ 14 ఉన్నాయి. మిధాని కానీ, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇట్లాంటివి 14 ఉన్నాయి. వీటి నుంచి ఒక్క ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే పాషమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, మెదక్ కానీ, పటాన్ చెరువులో కానీ, దీనిలో దరిదాపులో ఒక 4-5 లక్షల ఉద్యోగాలు కోల్పోయాం. ఒక పాట వచ్చింది, ఆకాశం అంటుకునే ధరలు ఒకవైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు. 63 సంవత్సరాలు అయిందండి ఈ పాట వచ్చి. ఈ 63 సంవత్సరాల్లో ఈ దేశం ఏమైనా ఈ 4-5 విషయాలు లేకుండా పోయిందా? అంటే ఈ 63 సంవత్సరాల పాలనా కాలం వాటన్నిటిని పెంచుతూ వస్తుంది. ఒక సంక్షోభం అనేది అప్పటికీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇవాళ విద్య, ఉపాధిలో సంక్షోభానికి మూలం అది వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ఉన్న సంక్షోభం. ఈ వ్యవసాయ పారిశ్రామిక రంగాల సంక్షోభం పరిష్కారం కాకుండా ఈ పరిష్కారం కావు. కనీసం నిరక్షరాస్యత నిర్మూలించలేకపోయారు. ఎప్పుడో 60లోనే నిరక్షరాస్యత లేకుండా చేస్తామని చెప్పారు. కనుక ఇది ఒకనాటి పరి పాలకులే కాదు, ఇవాళ మరి 14 ఏళ్లుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసినట్టు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసిన నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు కూడా దాని గురించి మాట్లాడు. అంశాల్లో ఉండే సామాజిక, రాజకీయ, చారిత్రక పాఠ్యాంశాలన్నీ కూడా ఎన్సీఆర్టీ పేరుతో సిలబస్ అన్ని కూడా తొలగించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా ఉరి వేసే వైపుగా విద్యా సంస్కరణల పేరుతో ఈరోజు విధానం అమలు చేస్తున్నాయి. బటన్ నొక్కి అభివృద్ధి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఈరోజు బటన్ నొక్కి ప్రభుత్వ పాఠశాలలో ఉండే వ్యవస్థను అంతా కూడా విధ్వంసం చేస్తుంది. పాఠశాలలన్నీ విలీనం పేరుతో పాఠశాలలు మూసేస్తున్నారు. అదేవిధంగా రకరకాల రోజుకో పేరుతో సిబిఎస్ఈ సిలబస్ అని, ఐబీ సిలబస్ అని, టోబెల్ పరీక్షలని రకరకాల పేరు చెప్పి ప్రభుత్వ వ్యవస్థ అంతా నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్ ప్రకటిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మెగా డిఎస్ ఎందుకు తీయట్లేదు? అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ తీస్తాను, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎందుకు జాబ్ క్యాలెండర్ ఊసెత్తట్లేదు?